పాయింట్ నెంబర్ వన్, ఉసిరిగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మర్చిపోకండి, సీజన్ అస్సలు మిస్ చేసుకోకండి. పాయింట్ నెంబర్ టూ, ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, పోషకలంగా ఎంత అండ అంత ఉంటుంది, జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందడంలో దీనికి ఏది సాటి రాదు, కాబట్టి మీరు ఉసిరిగాయని కంపల్సరీ ఈ సీజన్ లో తీసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. పాయింట్ నెంబర్ త్రీ, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి చాలా సహాయపడుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ తొలగించుకోవాలి అనుకుంటే కంపల్సరిగా ఈ ఉసిరికాయను మీరు మీ ఆహార పదార్థాల్లో జాయిన్ చేసేసుకోండి. పాయింట్ నెంబర్ ఫోర్, ఉసిరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఫైబర్ కారణంగానే మనకి త్వరగా ఆకలి వేయదు, అందుకే మనం చాలా త్వరగా బరువు తగ్గుతాము, బెల్లీ ఫ్యాట్ కూడా ఈజీగా కరిగిపోతుంది. గుర్తుంచుకుంటున్నారా నేను చెప్పే మాటలు? పాయింట్ నెంబర్ ఫైవ్, ఉసిరిలోని పోషకాలు మన గట్ హెల్త్ కి చాలా మంచిది, సో జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవడానికి ఈ ఉసిరి మనకు ఎంత మేలు చేస్తుందో అది మీ అమ్మ కూడా చేయదన్నంత మేలు చేస్తుంది, అందుకే అస్సలు మిస్ అవ్వకండి ఈ ఉసిరికాయ. పాయింట్ నెంబర్ సిక్స్, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది, ఇందులో ఉండే క్రోమియం షుగర్ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది, అందుకనే ప్రతిరోజు మనం ఒక ఉసిరిని మన ఆహార పదార్థాల్లో జాయిన్ చేసుకుంటే ఇంకా మంచిది. పాయింట్ నెంబర్ సెవెన్, ఉసిరికాయను పచ్చిగా తినొచ్చు లేక ఎండబెట్టి పొడి చేసుకుని తినొచ్చు, ఉసిరిని మిగతా కూరగాయలతో పాటు కలిపి జ్యూస్గా కూడా చేసుకుని కూడా తినొచ్చు తాగొచ్చు, సో మీరు దాదాపుగా ఉసిరిని ఉసిరిలాగా తీసుకోవడానికి 99% కాదు 100% ట్రై చేయండి, 100% ఆరోగ్యం మీ దగ్గర మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, సీజన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేద్దాము అని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఉసిరి గురించి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఇంకో చిన్న కామెంట్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.